కరోనాపై తాజా కేంద్ర ప్రభుత్వ తాజా సిద్ధాంతం ఏంటంటే ఇక కరోనా కేసులు పీక్ రీచ్ అయ్యాం సెప్టెంబర్లోనే ఇక నుంచి కేసుల సంఖ్య తగ్గుతుంది అంటే కరోనా తగ్గుముఖం పట్టింది దేశంలో సో ద ప్యాండమిక్ ఇస్ రిసీడింగ్ ఇన్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ తాజా వాదన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారు కేసులు డైలీ కేసులు తగ్గుతున్నమాట నిజం ఇది మనం వెల్కమ్ చేయాల్సిన డెవలప్మెంట్ కాదని ఎవరన్నారు సెప్టెంబర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ థర్టీ మధ్య కాలంలో డైలీ న్యూ కేసెస్ అంటే రోజు వచ్చే కొత్త కేసుల సంఖ్య తొంభై వేల నుంచి ఎనభై మూడు వేలకు తగ్గింది సో ఇట్ హస్ ఫెల్ ఫ్రమ్ నైంటీ థౌజండ్ టు ఎయిటీ త్రీ థౌజండ్ బిట్వీన్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అండ్ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ సో డెఫినెట్గా ఇదొక పాజిటివ్ ఇండికేషను వీ నీడ్ టు వెల్కమ్ ఇట్ కానీ ఈ గణాంకాల ఆధారంగానే మనం ఇక భారతదేశంలో కరోనా తగ్గుమటం పట్టేసింది ఇక అయిపోయింది పాండమిక్ వెనక్కపోతుంది అని గనక సూత్రీకరణకు వస్తే కంక్లూజన్కి వస్తే అది ఉదాసీనతకు దారితీసి మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది కేసుల సంఖ్య రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గడం సంతోషించాలి కాదని ఎవరన్నారు కానీ ఇక్కడున్న ఉన్న ఇంప్లికేషన్స్ ఏంటి మనకు ఇతర దేశాల అనుభవాలు చెప్తాను అమెరికాలో జులైలో ప్రతిరోజు డెబ్బై వేల కేసులు నమోదయ్యాయి సెవెంటీ థౌజండ్ న్యూ కేసెస్ పర్ డే ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ జూలై ఇది తర్వాత సెప్టెంబర్కి వచ్చే వరకు ట్వంటీ ఫోర్ థౌజండ్ తగ్గిపోయాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ డే సిగ్నిఫికెంట్ డిక్లైన్ డెబ్బై వేల నుంచి ఇరవై నాలుగు వేలకు తగ్గిందంటే దాదాపు వన్ థర్డ్ పడిపోయింది కానీ ఇటీవల లాస్ట్ వీక్లో మళ్ళీ డైలీ న్యూ కేసెస్ యాభై వేలకు పెరిగింది అంటే డబుల్ అయింది మళ్ళీ అంటే సెవెంటీ థౌజండ్ నుంచి కన్సిస్టెంట్గా తగ్గుతూ ట్వంటీ ఫోర్ థౌజండ్కి చేరినాక మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ న్యూ కేసెస్ పర్ డే వస్తున్నాయి అందువల్ల ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ మనకి ఏం చెప్తుందంటే తొందరపడి ఇక కరోనా పని అయిపోయింది తగ్గుముఖం పట్టింది అని ఒక బోగస్ దేశభక్తి దీంట్లో కూడా ప్రదర్శించే పని చేయకూడదు దేశభక్తి ఉండాలి కానీ మన దేశభక్తి కరోనాను జయించడానికి ఉండాలి తప్ప కరోనాపై తప్పుడు అంచనాల కొరకు దేశభక్తిని ప్రదర్శించకూడదు ఇదేదే ఇలాంటి దేశభక్తి కుహనా దేశభక్తి ప్రదర్శించి డొనాల్డ్ ట్రంప్ హాస్పిటల్లో చేరి కరోనాతో ఫైట్ చేయాల్సి వస్తుంది ఇక రెండవది ఏంటంటే మనకు అనేక కంట్రీస్ యూన యూకే సౌత్ కొరియా యునైటెడ్ స్టేట్స్తో సహా ఈ దేశాలలో సెకండ్ వేవ్ మరోసారి కరోనా ఎదురు తిరగడం అనేది అనుభవం చూసాం ఇంక్లూడింగ్ చైనా బీజింగ్లోని మార్కెట్ ప్రాంతాల్లో కూడా కరోనా మళ్ళీ తిగ తిరగబడింది ఇది రెండవది ఇక మూడవది ఏంటంటే టెస్ట్ పాజిటివిటీ రేటు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు తగ్గుముఖం పట్టింది కానీ ఆశించిన స్థాయిలో కన్సిస్టెంట్గా సబ్స్టాన్షియల్ డిక్లైన్ లేదు టెస్ట్ పాజిటివిటీ రేట్ అంటే మనం ఎన్ని పరీక్షలు జరిపితే ఎంత ఎంతమందికి కరోనా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు వంద మందికి కనుక పరీక్షలు జరిగితే ఎనిమిది మంది కరోనా ఉంటే టెస్ట్ పాజిటివిటీ రేట్ ఎయిట్ పర్సెంట్ అంటారు ఈ టెస్ట్ పాజిటివిటీ పాజిటివిటీ రేటు సెప్టెంబర్ ఇరవై మూడున ఇండియాలో ఆన్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నాడు ఇట్ వాజ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎనిమిదిన్నర శాతం ఇది అక్టోబర్ ఫోర్త్ నాటికి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్కు తగ్గింది అంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గడం అంటే చాలా స్వల్పంగా మాత్రమే తగ్గింది టెస్ట్ పాజిటివిటీ రేట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి మార్జినల్గా తగ్గి ఎయిట్ పాయింట్ టూకి వచ్చింది అందువల్ల ఈ టెస్ట్ పాజిటివిటీ రేటు సబ్స్టాన్షియల్గా గణనీయంగా తగ్గలేదు కనుక మనము తొందరపడే కంక్లూజన్ రాకూడదు ఇక నాలుగవ ఫ్యాక్టర్ ఏంటంటే ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆగస్ట్ రెండవ పక్షంలో అంటే సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ అగస్ట్లో జరిపిన సిరలోజికల్ సర్వే రిజల్ట్ ప్రకటించింది ఈ సెరోలాజికల్ సర్వే రిజల్ట్స్ ప్రకారం కూడా ఇండియా మొత్తం మీద తీసుకుంటే సెవెన్ పర్సెంట్ ఆఫ్ అడల్ట్స్కి మాత్రమే ఇప్పటి వరకు కరోనా సేకినట్టు తేలింది అంటే ఆరు కోట్ల మందికి మాత్రమే కరోనా సోకినట్టు తేలింది సో వ్యాక్సిన్ లేనప్పుడు హార్డ్ ఇమ్యూనిటీ రానప్పుడు ఆరు అనేది మనకు ఎక్కువ కనబడచ్చు కానీ ఎపిడమాలజికల్ కరువులు ఇంకా తక్కువే అంటే ఇంకా చాలామందికి కరోనా సోకి అవకాశం కొన్ని నగరాల్లో ముంబై నగరంలో ఈ ప్రివెలెన్స్ రేట్ అంటారు ఈ సెనలాజికల్ సర్వే ప్రకారం యాభై శాతం మంది కరోనా సోకింది కానీ ఢిల్లీలో ట్వంటీ నైన్ పర్సెంటే చెన్నైలో ట్వంటీ టూ పర్సెంటే సో అందువల్ల మనము ఇప్పటికప్పుడు ఈ సెనలాజికల్ సర్వే ఫలితాలు చూసినా కూడా ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ లైక్లీ టు బి ఇన్ఫెక్టెడ్ బై కరోనా వైరస్ అంటే ఇంకా గణనీయమైన సంఖ్యలో భారతీయులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది ఇక ఐదవ ఫ్యాక్టర్ ఏంటి అంటే అసలు వాట్ ఈజ్ దిస్ పీక్ అంటే స్టాటిస్టిక్స్లో హెల్త్ స్టాటిస్టిక్స్లో పీక్ అంటే ఏంటంటే ఇక ఇంతకన్నా ఎక్కువ డైలీ న్యూ కేసెస్ పెరగవు అది పీక్ అంటారు ఇక తర్వాత ఫ్లాటనింగ్ ఆఫ్ కర్వ్ అని కొత్త పదాలు ఫ్లాటనింగ్ ఆఫ్ కర్వ్ అంటే డైలీ న్యూ కేసెస్ అదే లెవెల్లో కొనసాగితే ఫ్లాటనింగ్ ఆఫ్ కర్వ్ అంటారు డిక్లైన్ ఆఫ్ కర్వ్ అంటే డైలీ న్యూ కేసెస్ తగ్గుముఖం పట్టడం సో మళ్ళీ పెరిగితే దాన్ని మళ్ళీ రీఇన్ఫెక్షన్ అంటారు సెకండ్ వేవ్ అంటారు సో మనము ఈ పీక్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైలీ నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ డైలీ నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ దేనిపైన ఆధారపడి ఉంటుంది డైలీ టెస్ట్లపైన ఆధారపడి ఉంటుంది మనం టెస్ట్లు తగ్గించామనుకోండి కేసుల సంఖ్య తగ్గినట్టు కనబడుతుంది ఇప్పుడు మన తెలంగాణలో వీకెండ్లో టెస్ట్లు తగ్గిస్తారు సాటర్డే సండే దాంతో కేసుల సంఖ్య తగ్గినట్టు కనబడుతుంది సో టెస్టులు పెంచారనుకోండి టెస్ట్ల సం కేసుల సంఖ్య పెరిగినట్టు కనబడుతుంది ఇప్పుడు ఉదాహరణకు నీకు ఇప్పటికీ మోర్ దెన్ ఎయిట్ పర్సెంట్ ఒక మంది కరోనా ఉన్నట్టు సోకుతుంది నువ్వు లక్ష మంది టెస్ట్ చేస్తే ఎనిమిది వేల కేసులు ఉంటాయి నువ్వు రెండు లక్షల మంది టెస్ట్ చేస్తే పదహారు లక్షలు ఉండాలి కాదంటే పన్నెండు కొంత నెంబర్ ఆఫ్ టెస్ట్లు పెంచిన కొద్దీ పాజిటివిటీ రేట్ తగ్గుతుంది కనుక ఒక పన్నెండు వేలు పదమూడు వేల కేసులు ఉంటాయి అందువల్ల ఈ పీక్ అనే కాన్సెప్ట్ హైపోథెటికల్ అండ్ మోర్ స్టాటిస్టికల్ సో అందువల్ల మనం ఎప్పుడు కూడా కరోనా తగ్గినట్టు ఎప్పుడు కన్క్లూజన్ రావాలంటే కొన్ని వారాల పాటు ప్రతిరోజు వచ్చే కొత్త కేసులు తగ్గాలి అలాగే టెస్ట్ పాజిటివిటీ రేటు తగ్గాలి ఈ రెండు కొన్ని వారాల పాటు కన్సిస్టెంట్గా తగ్గిన తర్వాత మన ఒక రీజనబుల్ కంక్లూజన్కు రావచ్చు కరోనా తగ్గుముఖం పట్టినట్లు అయితే అప్పటికి కూడా సెకండ్ వేవ్ ప్రమాదం ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు అమెరికాలో డైలీ న్యూ కేసెస్ డెబ్బై వేలు ఉంటాయి జూలైలో ఇరవై నాలుగు వేలకు తగ్గినాయి సెప్టెంబర్కి వచ్చారు మళ్ళీ ఇప్పుడు యాభై వేలకు పెరిగినాయి సో అందువల్ల పాండమిక్ పూర్తిగా ఎదురు అయ్యే వరకు అంటే వైరస్కు ఎఫెక్టివ్గా ఒక వ్యాక్సిన్ అన్నా ప్రజలందరికీ టీకా అన్న వేయాలి అదొక మార్గం కాదంటే సమాజంలో యాభై అరవై శాతం మందికి ఇప్పటికే కరోనా సోకి ఉండాలి ఈ రెండు దగ్గరలో లేవు ఇంకా ఆరు ఏడు శాతం మందికే కరోనా సోకింది అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కరోనా సోకితే హార్డ్ ఇమ్యూనిటీ అంటారు వ్యాక్సిన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇంతకుముందు కూడా వీడియో పెట్టడం ప్రకారమే కూడా ఈ ట్వంటీ ట్వంటీ వన్ జూలై నాటికి కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్కే మనం మేము ఇవ్వగలం ట్వంటీ పర్సెంట్ ఇండియన్స్కి మాత్రమే కరోనా వ్యాక్సిన్ అన్న జూలై ట్వంటీ ట్వంటీ వన్ వరకు అంటే ఇంకా చాలా పీరియడ్ ఉంది తొందరపడి కంక్లూజన్కి వస్తే ఉదాసీనతకు దారితీస్తుంది మనం చూసాం ఇండియాలో లాక్డౌన్ పీరియడ్లో కేసుల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పుడు అనేక థీరీస్ వచ్చాయి మా దగ్గర జ భారతీయుల ఆహార అలవాట్ల వల్ల కరోనా రాదు మన దగ్గర వేడి వాతావరణం వరకు కరోనా రాదు మన బిహేవియరల్ ప్యాటర్న్ మన నమస్కారం పెడతాం కౌగలించుకోం షేక్ ఇయ్యం గనుక కరోనా రాదు మా జెనెటిక్ క్యారెక్టరే వేరు కరోనా రాదు మా దగ్గర బీసీజీ ఇన్ ఇన్ఫెక్ ఇమ్యునైజేషన్ టీకాలు ఇచ్చారు కనుక కరోనా రాదు మాకు ఇప్పటికే మలేరియా లాంటివి చాలా వచ్చిపోయినాయి కనుక కరోనా రాదు ఇలా ఎన్ని థీరీస్ మనం విన్నాం ఈ థీరీస్ అన్నీ కూడా కొన్ని సత్యాలు కొన్ని సత్యాలు కొన్ని అసత్యాలను అని కూడా సో అదే కాదు మన భారతదేశంలో సర్కులేట్ అయ్యే కరోనా చాలా బలహీనమైన స్ట్రెయిన్ సో ఇలాంటి సిద్ధాంతాలన్నీ చెప్పి ఇప్పుడు అరవై ఐదు లక్షల కేసులు లక్ష రెండు వేల మరణాలతో ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వల్ల ప్రభావితమైన దేశంగా భారతదేశం మారిపోయింది అందువల్ల మరోసారి ఈ మనకు ఒక తప్పుడు నమ్మకాలతోని హైపాతసిస్లతోని మనం సంతృప్తి చెంది ఇతరులను సంతృప్తి పరచాలని చూసి ఉదాసీనత ప్రదర్శిస్తే దేశం చాలా తీవ్రమైన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్నదే నా ఆవేదన